రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం గోవిందరావుపేట తాండాలో గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన నరేష్ అనే వ్యక్తికి అవగాహన కల్పించిన ఎంపీడీఓ రామకృష్ణ ఎస్ఐ పరసు. రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన నరేష్ అనే యువకుడు ఇటీవల గల్ఫ్ దేశాల నుంచి వచ్చాడు. కాగా అతనికి నా అన్నవారు ఎవరూ లేకపోవడంతో నానమ్మ నివాసం ఉంటున్న కోనారావుపేట మండలం గోవిందరావుపేట తాండాకు రావడంతో విషయం తెలుసుకున్న రెవెన్యూ శాఖ సిబ్బంది పోలీసులకు, వైద్య ఆరోగ్య శాఖకు సమాచారం అందించారు. వెంటనే డాక్టర్ మోహన్ కృష్ణ, ఎంపీడీఓ రామకృష్ణ, ఎస్ఐ పరశురాములు అతడి ఇంటి వద్దకు చేరుకొని బయట తిరగొద్దు అని సూచించారు. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలని స్థానిక ఏఎన్ఎంలకు తెలిపారు. తాను ఎక్కడా సంచరించనని, అందరికీ సహకరిస్తానని నరేష్ తెలపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 15 days అంటే ఇంట్లోనే 15 రోజులు ఉండాలి. దాంతోపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే నోటికి గుడ్డ కానీ మాస్క్ కానీ ధరించడం, తరచుగా చేతులు వాష్ చేసుకోవడం అంటే చేతులు కడుక్కోవడం ప్రతి గంటకు ఒకసారి, అట్లే ఇంట్లో సభ్యులకు దూరంగా ఉండడం, తనకు కావాల్సిన వస్తువులు వేరుగా ఉంచుకోవడం, తనకు ఇంకేమైనా రోగ లక్షణాలు కనిపించినట్టుంటే అంటే జలుబు, దగ్గు, జ్వరం, విరోచనాలు ఇలాంటి ఏమన్నా లక్షణాలు కనిపించినట్లయితే ఆరోగ్య సిబ్బందిని సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పడం జరుగుతుంది. అట్లనే ఎస్ఐ గారు, ఎంపీడీఓ గారు కూడా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పడం జరుగుతుంది. ఈ COVID-19 సర్వేలో భాగంగా ఈరోజు గోవిందరావుపేట తండా ప్రక్కన గల లచ్చపేట తండాకు రావడం జరిగింది. ఇతను ముఖ్య భానోత్ నరేష్ అనే క్యాండిడేట్ మానాల విలేజ్ నుంచి అతనికి ఎవరు లేకపోవడం వల్ల ఇక్కడ లచ్చపేట తండాకు వచ్చి వీళ్ళ నాన్నమ్మ దగ్గర ఉండడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. తను ఇక్కడికి వచ్చేసి 15 daysగా ఇక్కడ ఉంటున్నాడు. అందులో భాగంగా తను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎలా ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. జాగ్రత్తలతో పాటుగా బయట విచ్చలవిడిగా తిరగడం కానీ, బయటకు వచ్చి నిలబడటం కానీ, బయట ఉండటం కానీ, ఇంట్లో తనకు తాను హోమ్ క్వారంటైన్ కాకుండా బయట తిరిగినట్టు మాకు సమాచారం వచ్చిన ఇతనిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవడానికి మేము వెనకాడబోవడం కూడా ఇతనికి చెప్పడం జరిగింది. సో ఇతను కూడా జాగ్రత్తగా ఉంటానని చెప్తూ ఇంట్లోనే హోమ్ క్వారంటైన్కి ఒప్పుకుంటూ ఇతనే ఇంట్లోనే ఉంటానని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇతన్ని వదిలేస్తున్నాము. ఇతనికి సరైన సలహాలు కూడా ఇచ్చినాము. జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారము మండల స్థాయిలో ఒక కమిటీ ఏర్పాటు జరిగింది. అందులో ఎంపీడీఓ గారు, అలాగే తహసీల్దార్ గారు, ఎస్ఐ గారు, మెడికల్ ఆఫీసర్ ఈ నలుగురు కూడా కలిసి ప్రతిరోజు అన్ని సాధ్యమైన గ్రామాలు తిరుగుతూ ప్రజల్లో అవగాహన కల్పించడానికి అంటే కరోనా మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవడం వల్లనే మనం దీనికి నివారణ ఒకటే మార్గం. కాబట్టి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాము. సాధ్యమైనంత వరకు ప్రజలు బయటికి రాకుండా తగు చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడైతే ప్రజలు నిర్లక్ష్యంగా ఉంటారో అక్కడ వాళ్ళని అవగాహన కల్పిస్తూ అవసరమైన చట్టపరంగా ఏవైతే చర్యలు తీసుకుంటామో, ఎవరైతే కావాలని నిర్లక్ష్యం చేస్తే మాత్రం 1 సంవత్సరం జైలు శిక్ష పడుతుందని, అలాగే తిరిగిళ్ళ క్వారంటైన్కి పంపిస్తామని ఈ సందర్భంగా ప్రజలందరికీ హెచ్చరిక జారీ చేస్తున్నాము. ప్రజలందరూ నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని ప్రజలను కోరుతున్నాము. 31 వరకు కూడా ఎవరూ బయటికి రావద్దు. సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉంటూ అత్యవసరమైన వాళ్ళు మాత్రమే బయటికి రావాలని సందర్భంగా ప్రజలను కోరుకుంటున్నాను.